నారాయణ భగవంతుడా, ఏం కాలం వచ్చి పాడాయే, బయటికెళ్తూ సావాయి ఇంట్లో సావాయి. ఈ రోగం పాడుగాను కూసో నిత్తలేదు, నిలవడ నిత్తలేదు, దీన్ని బొంద పెట్టి పోర్లయ్యా. ఎవలే పిల్లగాడు, ఎటో ఉన్నాడు. ఓ పిల్లగా, ఏం పేరు నీ పేరు? నువ్వేనా బొంద పెట్ట, నిన్ను బోర్లయ్యా, నీ మొల్దార చెప్ప, నిన్ను నావు నరక, నిన్ను బొందలో గడ్డలో పెట్ట, నిన్ను నిన్ను కొట్టడు కాదు మా గవర్నమెంట్ శానిటైజర్, దీంతో శాపం పెడతా, శాపం పెడతా. శానిటైజర్ పక్కన పెట్టు, ఎన్కౌంటర్ కరోనా మాట్లాడుకుందాం. కాదు మాట్లాడేంద్ర, నీతోటి శైనాలు పుట్టినాడు, శైనాలనే ఉండకుండా మా ఊరికి ఎందుకు వచ్చినావు? నేనొచ్చానా? నేనేదో వుహాన్లో పుట్టి అక్కడి నుంచి ఇటలీ అమెరికా వెళ్తుంటే మీరేం చేయాలి? ఇండియా గేట్లు మూసేసి ఫ్లైట్లన్నీ ఆపేయాలిగా. కానీ మీరేం చేశారు? ఇదిగో మా ఢిల్లీ, ఇదిగో మా ఢిల్లీ అని చూపించారు, ఇదిగో మా చేయడాన్ని నేను మీకు చూపించాను. చెయ్యి పాడవాడు, చెయ్యి తన్నావు, నీ చెత్త ఎంత చెప్పినా ఇంటగాని షేకాండ్ మాత్రం ఇయ్యా. షేకాండ్ ఎందుకు ఇవ్వవు? నీకు షేకాండ్ ఇస్తే అంటరోగం వస్తుందిరా, పురుగు తెచ్చినోడా, నీ వల్ల ప్రపంచం అంతా లాక్డౌన్ అయిపోయాయి. నా వల్ల కాదా, నీ వల్ల స్కూటర్లు, కార్లు, రైళ్లు, విమానాలు మొత్తం బంద్ అయిపోయాయి. కాలుష్యం కూడా బంద్ అయింది. అయింది అంటే నేను మంచి పని చేసినట్టే. ఏం మంచి పని రా, ఏం మంచి పని? నీ వల్ల స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు, పార్కులు, షాపింగ్ మాల్లు, సినిమా హాళ్ళు, క్లబ్లు, పబ్బులు మొత్తం మూత పెట్టుకొని మూల గుస పెడితే. ఇది కూడా మంచి పనేగా. కాళ్ళు చేతులు కట్టి పడేసి మా మంచి కంటే మాయదా సచ్చినోడా. ఇప్పటి వరకు ఫ్యామిలీ మొత్తం కలిసి ఇంట్లో ఉన్నారా? ఒకవేళ ఉన్నా కలిసి భోంచేశారా? అసలు కలిసి మాట్లాడుకున్నారా? కానీ ఇప్పుడు పిచ్చ పిచ్చగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు పబ్లిక్. ఇగో పిల్లగా, నీకు ఒక ముచ్చట చెప్తా. ముసలిది ఇట్లా అంటుందని ఏమనుకో. మొన్న మా ముసలోని మీద ప్రేమతోటి ఒక ముద్దువేట రాదు అన్న, అంతే ముఖానికి గుడ్డ ఇట్లా అడ్డం పెట్టుకుని ఓ ఉరుకుతానే ఉన్నాడు. ఎందుకు ఉరుకుతానా అన్న? సోషల్ డిస్టెన్స్ అంట. డిస్టెన్స్ పాటగా నీ రొమాన్స్ కొంచెం పక్కన పెట్టు, ఫ్యామిలీ పిల్లలందరూ కలిసే ఉంటున్నారుగా, అది మంచి పనేగా. ఈ మంచి పక్కన పెట్టు, పాపం నీ రోగం తలిగి లక్షల మంది జనాల్ని పొట్టన పెట్టుకున్నావు. పాపిష్టోడ నాకే గాని తిక్కర ఎగితే నిన్ను వేపక తింటా. తిను 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 దాదా తిను తిను తిను. ఇలా కనిపించిందల్లా తినే నన్ను గుర్తించాడ చైనా వాడు. ఇప్పుడు నువ్వు నన్ను తిన్నావు అనుకో, మరి ఇంకెవరు పుట్టారు? మరి నార్మై, నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ డైనోసార్లు అంతరించిపోలేదు, ఆ చైనా వాళ్ళు పీక్కొని 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 తింటారు నిన్ను. అమ్మో ముట్టుకోలేదుగా. ముట్టుకోబోయా, మాటి మాటికి ఎందుకు కడుక్కుంటున్నావు? నీ దెబ్బకు ఏది ముట్టుకున్నా ఏది పట్టుకున్నా కడుక్కోవాల్సి వస్తుంది. మరీ ఓవర్గా కడుక్కోవద్దు, చేతి మీద రాతలు అరిగిపోతాయి. కడుక్కోకపోతే నుదుటి మీద గీతలు ఆరిపోతాయి. ఇగో పిల్లగా, అందరూ బయోవారు బయోవారు అంటారు, ఏందది? ఇప్పుడు నన్ను చూస్తే ఈ ప్రపంచం అంతా భయపడుతుందా లేదా? అమ్మో సచ్చంత భయపడతా. భయంతో కూడుకున్న వారే ఈ భయోవార్. నువ్వు నవ్వుతుంటే కుక్కలు, నక్కలు, పిల్లులు, బల్లులు, గుడ్ల గూపలు, గబ్బిలాలు అన్ని అరుస్తున్నట్టుందా అష్టదరిద్రుడా? ఏయ్ ముసలదానా, ఏదో పెద్దదానివి, 60 సంవత్సరాలు దాటిన దానివి, నీలో ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందని ఊరుకుంటుంటే ఏంటి రెచ్చిపోతున్నావు? ఒక్కసారి నీ ఒంట్లోకి ఎంటర్ అయ్యానంటే ఈ కంట్రీకే కనపడకుండా పోతావు. లావు ఉరుకులాడుతావు, ఏం చేస్తావు? అదేంటే, అందరు నా దగ్గర నుంచి భయపడి దూరంగా వెళ్తుంటే నువ్వేంటే నా దగ్గరికి వస్తావు? ఏంటి నీ ధైర్యం? నాకు ధైర్యం ఉండడానికి నాకు ఇద్దరు కొడుకులోలే మా దేశ ప్రధాని మోడీ గారు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు అడ్డుగోడలా నిలబడ్డారు. నువ్వేం చెయ్యలేవు. నేను ఎంతో ఉత్సాహంగా మీ దేశంలోకి ఎంటర్ చాలా మందిని చంపేయాలనుకుంటే లాక్డౌన్ లాగేస్తారు. అంత మంచిగా ముందు చూపు తీసుకుంటున్నారు మా నాయకులు. మీ నాయకులు ఒక్కలేనా, డాక్టర్లు, నర్సులు, ఆయాలు, వార్డ్ బాయ్లు, వీళ్ళందరూ వాళ్ళ ప్రాణాలు తెగించి నా ప్రాణం తెస్తున్నారు. వాళ్ళతో పాటు పోలీసోళ్ళు, కలెక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు నన్ను ఏ రకంగానూ ఎంటర్ కాకుండా పారిశుద్ధ కార్మికులు కాచుకొని కూర్చొని నా మీద దాడులు చేస్తున్నారు. మా కోసం మాకేం కాకుండా కష్టపడుతున్న మీరే మా ముక్కోటి దేవతలు. మీరు చల్లగా ఉండాలి బిడ్డ, మీకేం కాదు, దేవుడు చూసుకుంటాడు. ఇది మాత్రం నిజం. అవు బిడ్డ, కరీనా కరోనా ఏదో ఒకటి. నువ్వు నీ పీడ మాకు ఎప్పుడు ఇరగడైతుంది బిడ్డ? అది నా చేతిలో ఎక్కడుంది, మీ చేతిలో ఉంది. మీలో మార్పు రావాలి. ప్రస్తుతం మీరందరూ ఇంట్లోనే ఉండాలి, సామాజిక దూరం పాటించాలి, శుభ్రతను పాటించాలి. అప్పుడు అప్పుడు నేను వెళ్ళిపోతాను. ఇక బిడ్డ ఒకసారి పోతే మళ్ళీ రావు కదా? ఎందుకు రాను? వస్తా. ఎప్పుడైతే గాలిని, నీటిని, ఆకాశాన్ని, భూమిని కాలుష్యం చేస్తారు, అగ్గి కూడా తుప్పు పట్టేటట్టు చేస్తారు, చివరికి మీ మనుషులతో పాటు ఈ భూమి మీద బతికి సమాన హక్కు ఉన్న జీవుల్ని బతకనివ్వరు,
అప్పుడు వస్తా. చివరికి ఒక్క మాట, ఎప్పుడైతే మీరు ఈ ప్రకృతిని ధ్వంసం చేస్తారో దాన్ని కాపాడడానికి నేను మళ్ళీ వస్తా. ఓరి బావు రూపులోడా, పోత పోత పెద్ద బాంబేసిపోయినావు కదా, అంటే ఇప్పుడు నేను ప్రకృతిని కాపాడాలన్నట్టు. అమ్మో, చెట్లకు నీళ్ళు పోయాలి,